హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లమ్మల కోసం మూడు పథకాలను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు పథకాలు ఏంటి ఈ మూడు పథకాల డబ్బులు తేదీన జమ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఈ జనవరి నెలలో మూడు పథకాలను అయితే సిద్ధం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అందులో మొట్టమొదటిది సంక్రాంతి కంటే ముందు సంక్రాంతి కానుకనే చెప్పుకోవాలి ఏదైతే అక్కచెల్లమ్మలు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై లోపు వాళ్ళందరికీ కూడా ఈబీసీ ఈబిసి అనే పథకం ద్వారా అగ్రవర్ణ కులాల్లోని పేద అక్కచలమ్మలందరికీ అలాగే డోక్రాలో ఉన్న అక్కచెలమ్మలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది వారందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను వారి యొక్క ఖాతాకైతే జమ చేయబోతున్నారు ఇది మొట్టమొదటిగా తొమ్మిదవ తేదీన జరగబోయేటువంటి పథకం ఇక రెండో పథకం అక్కచలమ్మల కోసం చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఏటా కూడా వసతి దీవెన పథకం ద్వారా డిగ్రీ ఆపై చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వసతి దీవెన కింద ఇరవై వేల రూపాయలనైతే వేయబోతున్నారు ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఈ ఇరవై తేదీ వరకు కొత్త విద్యార్థులైతే ఇరవై తేదీ పాత విద్యార్థులైతే ఏడవ తేదీలోపు రెండు వేలు అయితే చేసుకోమన్నారు చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా వారి యొక్క తల్లి ఖాతాకు ఇరవై వేల రూపాయలు జమ కాబడతాయి ఇక మూడవ పథకం చూసుకుంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామంది అయితే అఫీషియల్గా అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుంది ఏంటి ఈ అమ్మఒడి ఎప్పుడు వేస్తారు అనే వివరాలు అయితే కావాలని అడిగారు మనకు అమ్మఒడికి సంబంధించి ఈ జనవరిలో అయితే వేయట్లేదు అమౌంట్ అనేది ఖచ్చితంగా అమ్మఒడికి సంబంధించినటువంటి జాబితాలను అయితే సిద్ధం చేయమన్నారు అటెండెన్స్ అనేది ఖచ్చితంగా విద్యార్థులకు డెబ్బై ఐదు పర్సెంట్ అనేది ఉండాల్సింది అలాగే మనకు ఈ అమ్మఒడి డబ్బులు జూన్లో మళ్ళీ కూడా స్కూల్ తెరిచే సమయానికి జూన్లో అయితే మనకు ఈ అమ్మఒడి పదిహేను వేల రూపాయలను జమ చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి